బిస్మిల్ రహమాన్ రహీం అనంత కరుణా కృపాశీరుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి అస్సలాము అస్సలం రహమతుల్లాహి వరకా ఈ రోజున మనము మనందరికీ కూడా దేవుడు ఒక్కడే అన్న అంశాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మహాశివులారా ఈనాడు ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి ప్రతి మతానికి అనేక మంది దైవాలు ఉన్నారు అయితే ఇంతమంది దైవాలలో నిజమైనటువంటి దైవం ఎవరు అందరూ సమాన గల దేవుళ్ళేనా లేక దేవుడు ఒక్కడేనా దేవుడు ఒక్కడే అయితే ఆయన ఎవరు ఇలాంటి ప్రశ్నలు మనలో ప్రతి మనిషికి కూడా తన కాలంలో ఎదురవుతూనే ఉంటాయి అయితే మనం వాటిని స్వయంగా పరిశీలన చేయకుండా ఇతరుల మీద ఆధారపడడం వలన అసంపూర్తి సమాధానాలతోటి సంతృప్తి చెందుతూ ఉంటాము వాస్తవానికి మన గ్రంథాలు మన ధర్మాలు ఒకే దేవుని గురించి బోధిస్తున్నాయా లేక అనేక మంది దైవాలను గురించి బోధిస్తున్నాయా రండి నిష్పక్షపాత హృదయంతో సత్యాన్వేషణతో మనము గ్రంథాల పరిశీలన చేద్దాం అసలు దేవుళ్ళు ఎంతమంది అనే విషయాన్ని గురించి మనము గ్రంథాల పరిశీలన చేసే ముందు ఒక విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం అదేమిటంటే ఒక్కో ధర్మానికి ఒక్కో మతానికి ఒక్కొక్క దేవుడు లేకపోతే అనేక మంది దేవుళ్ళు ఉన్నట్లయితే మానవాళి అంతా కూడా ఒకే విధంగా ఎందుకున్నారు అంటే ఒకే రకమైనటువంటి శరీర నిర్మాణాన్ని కలిగి ఎందుకు ఉన్నారు వీరిని పుట్టించినటువంటి దైవము వేరే వేరే వాళ్ళు అయితే మానవులందరూ ఒకే విధంగా ఎందుకున్నారు మరి ఈ సృష్టి అంతా కూడా మరి ఒక క్రమబద్ధంగా నియబద్ధంగా నియమబద్ధంగా లయబద్ధంగా ఏ విధంగా నడుస్తుంది మరి ఇంతమంది దైవాలు ఉన్నట్లయితే వీరి మధ్య ఆధిపత్య పోరాటం జరిగే సృష్టి అంతా కూడా ఎందుకు అల్లకల్లో అవడం లేదు ఈ విషయాన్ని గురించి మనము నిష్పక్షపాత హృదయంతో ఆలోచన చేయాలి దీనికి సమాధానం ఏమిటంటే మహాశీలారా ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని అందులో ఉన్నటువంటి సకల జీవరాశులను సృష్టించి ఈ సృష్టి అంతటిని ఒక క్రమబద్ధంగా ఒక నియమబద్ధంగా నడుపుతున్నది మరి ఒకే ఒక దైవం కనుక ఆయన ఒక్కడు కనుకనే ఈ సృష్టి అంతా కూడా ఇంత క్రమబద్ధంగా నడుస్తుంది మరి ఆయన ఒక్కడు కాక అనేక మంది ఉన్నట్లయితే ప్రతి దేవుడు కూడా తనను ఆరాధించే వాళ్లను మరి తన ఇష్ట ప్రకారం సృష్టించుకునేవాడు మరి వాళ్ళని తీసుకుని వేరు పడిపోయేవాడు మరి దేవుళ్ళ మధ్య ఆధిపత్య పోరాటం అనేది జరిగి మరి సృష్టి అంతా కూడా యావత్తు అంతా కూడా మరి అస్తవ్యస్తమైపోయేది అంతిమ ఖురాన్ లో దీనికి సంబంధించిన ఒక చక్కటి వాక్యాన్ని సృష్టి ప్రభువు మనకి తెలియజేస్తాడు అదేమిటంటే లౌకాన ఫీహిమ అలిహతన్ ఇల్లల్లా అంటే భూమి ఆకాశాల మధ్య ఒక్క దైవం కాకుండా అనేక మంది ఉన్నట్లయితే ఈ భూ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోయేది అంటాడు మరి మరొక సందర్భంలో ఇరవై మూడవ అధ్యాయం తొంభైవ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తాడు మరి ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు మీకు లేడు ఒకవేళ ఉన్నట్లయితే ప్రతి దేవుడు తన సృష్టిని తీసుకుని వేరు పడిపోయేవాడు తర్వాత వారు ఒకరిపై ఒకరు దండయాత్రలు చేసుకుని ఉండేవారు అని దైవము సెలివేస్తాడు సోదరారా ఈ విషయాల గురించి మనము చాలా తప్పనిసరిగా ఆలోచన చేయాలి కాబట్టి ఈ విధంగా సకల సృష్టి అంతటినీ కూడా సృష్టించి మరి ఆ సృష్టితో సృష్టితో పాటు మరి మనిషిని సృష్టించి మరి మానవ మనుగడ కోసము ప్రకృతిని సృష్టించి ఒక ప్రణాళికబద్ధంగా నడుపుతున్నది కేవలము ఒకే ఒక దైవము ఆ దైవానికి అనేక పేర్లు ఉన్నాయి కాబట్టి దైవాన్ని పేరుని బట్టి కాదు ఆయన గుణగణాలను బట్టి మనము గుర్తించాలి మరి మహాశేలరా ఆయననే మనము సంస్కృత భాషలో సర్వేశ్వరుడు అంటున్నాము మరి తెలుగు భాషలో భగవంతుడు మరి దేవుడు దైవం అంటున్నాము ఉర్దూ భాషలో భగవాన్ అని మరి ఖుదా అని హెబురు భాషలో యహో అని అంటున్నాము మరి ఆయనని అరబీ భాషలో అల్లాహ్ అంటున్నాము అల్లాహ్ అనే ఈ పదము అల్ మరియు ఇలాహ్ అనే రెండు ధాతువుల నుండి ఉద్భవించింది అల్ అంటే ఎప్పటికీ కూడా ఉండేవాడు అని ఇలాహ్ అంటే ఆరాధనకు తగినవాడు అని కాబట్టి ఎప్పటికీ కూడా ఆరాధనకు తగిన తగినవాడు ఆ ఒక్క దైవమే అని అర్థం మరి సోదలారా మహాశీలారా మరి ఈ మిగతా గ్రంథాలలో అంటే హురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలలో దైవాన్ని గురించి ఏమి చెప్తుంది అన్న విషయాన్ని గురించి మనం పరిశీలన చేసినట్లయితే మరి ఉపనిషత్తులు చంద్రోగ ఉపనిషత్తు మాకు చెప్తుంది ఏకం యవద్వితీయం బ్రహ్మం అని అంటే ఆయన ఒక్కడు ఆయన తప్ప మరొకడు ఆరాధ్యుడు కాడు అని మరి ఇదే విషయాన్ని కంఠోపనిషత్తు చెప్తుంది ఏకే ఏవైనా ద్యుతో అని అంటే ఆయన ఒక్కడు ఆయన అద్వితీయుడు అని మరి మనకు ఋగ్వేదం బోధిస్తుంది ఆరో అధ్యాయం నలభై ఐదవ శ్లోకంలో ఏ ఏక ఇష్టముష్హి అంటే సాటి సమానములైనటువంటి ఆ ఒక్క దైవానికి మాత్రమే మీరు ఆరాధన చెయ్యండి అని మరి మహాశివులారా ఇదే విషయాన్ని గురించి భగవద్గీత గ్రంథం మనకు ఘోషిస్తుంది పద్దెనిమిదో అధ్యాయం అరవై ఆరవ శ్లోకాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రచ అహం త్వా సర్వ పాపేభ్యో మోక ఇక్ష్యామి మాసుచ ఓ అర్జున సర్వ విధముల ఆ సర్వేశ్వరుని మాత్రమే శరణు పొందుము అప్పుడు ఆయన అన్ని పాపాల నుండి కూడా నిన్ను విడు విడుదల చేస్తాడు అని మరి సోదరులారా ఇదే సందేశాన్ని మరి మరింత సూటిగా మరింత స్పష్టంగా అంతిమ దేవగ్రంథం దివ్య హృ మనకు తెలియజేస్తుంది ఇలాహ ఆ దైవం ఒక్కడే మరి ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు లా ఇలాహ ఇల్లాహు రహమాను రహీం ఆ కరుణా మేడు ఆ కృపాకరుడు తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు అని మరి మహాశీలరా ఆ దైవం కేవలం ఒక్కడే ఆయన మాత్రమే మనము ఆరాధన చేయాలి ఆయన ఒక్కరికే మనము పూజలు మన పునస్కారాలు మన భక్తిని మనం సమర్పించుకోవాలి మరి ఈ విషయాన్ని గురించే అంతిమంగా వచ్చినటువంటి వృహాను బోధిస్తుంది నేను మనందరి దైవాన్ని ప్రార్థిస్తున్నాను ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నామో వీటి పట్ల ఆలోచన చేసి మరి సత్యాన్ని తెలుసుకుని సత్యాన్ని అన్వేషణ చేసి ఆ సద్బుద్ధిని ఆ మహాభాగ్యాన్ని దైవం అందరికీ కూడా వాఖిరు దవన అని అలహందురబి ఆలమి రహీం అనంత కరుణాముడ అపార కృపాశిరుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరిమునారా అస్లాం రహమతుల్లహి వరకా ఈ రోజున మనము మనందరికీ కూడా దేవుడు ఒక్కడే అన్న అంశాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మహాశివులారా ఈనాడు ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి ప్రతి మతానికి అనేక మంది దైవాలు ఉన్నారు అయితే ఇంతమంది దైవాలలో నిజమైనటువంటి దైవం ఎవరు అందరూ సమాన గల దేవుళ్ళేనా లేక దేవుడు ఒక్కడేనా దేవుడు ఒక్కడే అయితే ఆయన ఎవరు ఇలాంటి ప్రశ్నలు మనలో ప్రతి మనిషికి కూడా తన కాలంలో ఎదురవుతూనే ఉంటాయి అయితే మనం వాటిని స్వయంగా పరిశీలన చే